ఇవాళ రెవరెండ్ డాక్టర్ కేఏ పాల్ గారి మెసేజ్ విన్నాం. ఆయన అంటారు, దేవుణ్ణి ప్రేమించటం ఎంత ముఖ్యమో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని మేము ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం తర్వాత అంత ముఖ్యమో అంటారు. ఈ ఒక్క మాటలోనే విశ్వ శాంతి ఉంది, ప్రపంచంలో శాంతి పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క అంశాన్ని మనం ప్రపంచానికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తీసుకెళ్లగలిగితే శాంతి త్రడవిల్లుతుంది, చాలా గట్టిగా నిలబడుతుంది. కేఏ పాల్ గారి మీటింగ్, చాలా మీటింగ్స్ నేను చూశాను. ఒక్కొక్కసారి వారి మీటింగ్ చూసినప్పుడు కొన్ని లక్షల మంది రావడం, ఆ మీటింగ్లో గంటల తరబడి కూర్చోవడం, వారిచ్చిన వారిచ్చినటువంటి మెసేజెస్ అన్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. నేను అనుకుంటున్నాను, వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఒక తెలుగువాడుగా ఒక 20-30 సంవత్సరాలని ప్రపంచం తిరిగి ఈరోజు చూస్తూ ఉంటే ఇవన్నీ వారికి వచ్చాయంటే యేసు ప్రభు యొక్క కృప వల్ల తప్ప ఇంకోటి కాదనిపిస్తుంది. పాల్ గారు ఒక మాట చెప్తే 100,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి దాతలు, వారు ప్రదర్శించినటువంటి దాతృత్వాన్ని ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు. మీరు ఒక ఆదర్శమూర్తి. ఈ మధ్యన నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పినటువంటి, పాల్ గారితో అసోసియేషన్ అయినటువంటి ఫ్రెండ్స్ చెప్పింది, ఇంత పెద్ద మిషన్ నడిపించేటువంటి పాల్ గారు వ్యక్తిగతంగా వారి పేరు మీద కనీసం 1 లక్ష రూపాయల ఆస్తి కూడా ఇక్కడ లేదు. ఇది ఎవరు నమ్మరు చెప్తే, నమ్మేటట్లుగా ఉండదు. మహనీయులు ఎప్పుడు అట్లే ఉంటారు, అంతే ఆదర్శంగా ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు.